ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూర ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎర్రమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఆకుకూర కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఎర్రమిర్చి 2 పీసులుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకోవాలి. ఓ 4 పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది కర్రీకి. ఆల్రెడీ ఎర్రమిర్చి వాడుతున్నాం కాబట్టి పచ్చిమిర్చి కూడా ఒక 4 తీసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగిన ఉల్లిపాయల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే పసుపు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా ఇందులోనే తాలింపులోనే వేసుకోవాలి. ప్రతి కూరలో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తీసేయకుండా తినేయాలి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఒకసారి ఇలా కలిపేసి మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న అవసరం లేదు, కడిగి పక్కన పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో తాలింపులు వేసేయాలి. ఇది ఎక్కువ కనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత కొద్దిగానే అవుతుంది. కాబట్టి ఒకసారి ఇలా నూనెలో వేసిన తర్వాత ఒకసారి కొద్దిగా కలుపుకొని ఉంచుకోవాలి. పొయ్యి మీదనే ఉంచుకోవాలి. ఇంకా ఆకుకూరల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కూడా ఆకుకూర తొందరగా ఉడికిపోతుంది. ఉప్పు పోసి ఒకసారి కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా ఉంటాయి. అయితే ఈ కడాయి మీద మూత మాత్రం అసలు పెట్టద్దు. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇందులోనే. అన్నీ వేయడం ముగించిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టకుండా అలాగే ఉంచాలి. మూత పెడితే ఇంకా వాటర్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఆకుకూర కాబట్టి మూత తీసేసే ఫ్రై చేసుకోవాలి. చూడండి వేగిపోయింది. కొద్దిసేపు తర్వాత చూస్తే పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది. ప్రెగ్నెన్సీ వాళ్ళు వారానికి ఒకసారైనా తీసుకుంటే చాలా బాగుంటుంది.